Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నాకు మా పార్టీ నుంచి షోకాజ్ నోటీస్ రావడం జరిగింది. చాలా మంది నాకు ఫోన్లు చేసి బయట కావాలని ఇంటికి వస్తామని చెప్తే నేను ఈ కరోనా టైంలో అందరూ ఇక్కడ అసెంబ్లీ అవ్వడం కరెక్ట్ కాదు కాబట్టి జరిగిన దాన్ని క్లుప్తంగా మీకు తెలియజేయటం కోసం నేను ఈ రికార్డెడ్ వెర్షన్ ద్వారా మీ దగ్గరికి వస్తున్నాను. నాకు 18 పేజీల షోకాజ్ నోటీస్ వచ్చింది. అందులో 2 పేజీలు రిటర్న్ షోకాజ్, 16 పేజీలు రకరకాల పేపర్ క్లిప్పింగ్స్. దానికి నన్ను సమాధానం అడగటం జరిగింది. నేను ఎప్పుడూ కూడా, మీరందరూ కూడా మీడియాలో నన్ను ఎప్పుడూ చూస్తూనే ఉన్నారు, ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు, నేను మా పార్టీని కానీ మా పార్టీ అధ్యక్షుణ్ణి కానీ ఎన్నడూ నేను పల్లెత్తు మాట మాట్లాడటం అన్నది జరగలేదు. అది ప్రజలందరికీ తెలిసిన సత్యం. ప్రభుత్వంలో ప్రజల మంచి కోసం చేపట్టిన కొన్ని అద్భుతమైన పథకాల్లో అనుకున్నట్టుగా సజావుగా కొన్ని చోట్ల జరగటం లేదు అన్న దాని మీద కొన్ని సూచనలు మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ సకాలంలో దొరకనందువల్ల ఆ కాలపరిమితి దాటిపోకుండా తిరుపతి దేవస్థానం భూముల విషయం కానీ ఇంకా కొన్ని విషయాల్లో నేను మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మీడియా ముఖంగా తెలియజేయటం జరిగింది. అది ప్రభుత్వానికి సూచన తప్ప పార్టీకి ఎటువంటి సూచన కాదు. పార్టీని ఏనాడు నేను పల్లెత్తి మాట అనలేదు. పార్టీ అధ్యక్షుడు గారిని ఎప్పుడు కూడా నేను ఏమీ అనలేదు. అదే నేను సవివరంగా ఈ నోటీస్కి రిప్లైగా నేను రేపటిలోగా సమాధానం పంపిస్తున్నాను. నాకు 7 రోజులు సమయం ఇచ్చినప్పటికీ నేను రేపే నా సమాధానాన్ని మా పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ విజయసాయిరెడ్డి గారికి పంపిస్తున్నాను. పంపించిన కిదప్ప మళ్ళీ మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.